హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా హ్యాపీ వీకెండ్. సో ఇక్కడైతే ఈరోజు సాటర్డే, అండ్ ఈరోజు అయితే మేము వెళ్ళాలనుకుంటున్నాము ఆర్చెస్ ఆఫ్ నేషనల్ పార్క్ అనమాట. ఇది జనరల్గా మనకు చాలా మూవీస్లోనే అది చూసే ఉంటారు, అండ్ నేను ఆ పిక్చర్స్ అనేవి ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇది మన ఇంటి దగ్గర నుంచి లైక్ ఒక 3.5 hours to 4 hours టైం అనమాట, అంతేనే. పెద్ద టైం ఏం పట్టదు, ఎర్లీగా కొంచెం ట్రాఫిక్ అది లేకపోతే 3.5 hours, మాక్సిమం అయితే 4 hours టైం అనమాట. సో ఫస్ట్ అయితే మేము అక్కడికి ఇంక స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఈరోజు అంత సన్నీ డే కూడా కాదు, లైక్ సమ్ స్నో ఉందని చెప్పారు, బట్ చాలా లిటిల్ అమౌంట్, లైక్ 5 to 10% మాత్రమే స్నో అనేది. బట్ టెంపరేచర్ అయితే -2 ఉన్నట్లుంది. హైయెస్ట్ ఇక్కడైతే ఈరోజు 4 రీడ్ అవుతుంది అన్నారు, కానీ అక్కడ వచ్చేసరికి ఈరోజు 10 రీడ్ అవుతుందని చెప్పారు. మేబీ మనము లాస్ ఏంజల్స్కి దగ్గరగా ఉంటే, లాస్ వేగస్ దగ్గరలో ఉంటే మేబీ టెంపరేచర్ అది పెరగొచ్చేమో, చూడాలి. అండ్ ఈరోజు అయితే నేను ఇలా రెడీ అయ్యాను, అండ్ కన్నా ఆల్రెడీ కార్లో ఉన్నారు. దాని తర్వాత ఈరోజు ఫుడ్ అది కూడా మేము ప్యాక్ చేసుకొని కంప్లీట్గా ప్యాకప్ అయ్యి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో వీడియో అయితే నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అని కూడా అంటున్నాను. ఇంకా లేట్ అయినకైతే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ వెళ్ళేటప్పుడు కాస్కోలో మేము గ్యాస్ అది ఫిల్ చేయించుకున్నాము, అండ్ టైర్స్ అవి కూడాను ఎయిర్తో ఫిల్అప్ చేస్తాం అనమాట. చేసి ఇంక స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ప్రెసెంట్ పెట్రోల్ కాస్కో దగ్గర గ్యాస్ వేయించుకొని ఇంకా వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం. కన్నా హాయ్. హాయ్. ఈ వీడియో మొత్తానికి పాపం ఇంట్రో లేవు కన్నా నువ్వు. ఎలా మరి, ఎలా అంటే ఇంకేముంది, ఇప్పుడు యాడ్ చేస్తాను. ఈరోజు మనం ఏమేమి ప్యాక్ చేసుకున్నాం చెప్పు. అసలు ఎన్ని ప్యాక్ చేసుకున్నాం అంటే పెద్ద లిస్ట్ అనమాట. ఫస్ట్ స్నాక్స్కి పొటాటో చిప్స్, డేట్స్, ఇంకా ఇంకేమున్నాయి కన్నా, ఆరెంజెస్, ఇంకా బ్లూబెర్రీస్, ఇవి స్నాక్స్. కొంచెం కొంచెం ఐటమ్స్ వెళ్ళండి. అండ్ దెన్ ఫుడ్ అదే మెయిన్ కోర్స్ వచ్చేసరికి లంచ్కి ఘీ రైస్ చేశారు ఈరోజు కన్నా. లాస్ట్ వీకెండ్ కూడా చేశారు, చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకా దాన్ని ఫిక్స్ చేస్తారు, ఎప్పుడు వెజ్ బిర్యానీ అయిపోతుంది సాటర్డే బయటికి తీసుకెళ్ళినప్పుడు. సో అందుకని చెప్పి ఈరోజు ఘీ రైస్ చేశారు. జనరల్గా మేము సాటర్డేస్ ఎన్వే ప్రిఫర్ చేయము, సమ్టైమ్స్ ప్రిఫర్ చేస్తాము. అలాంటి కన్నా నవే పలా చూస్తారు, కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితులు అయితే ప్రిఫర్ చేస్తాం, కానీ బట్ ఎవ్రీ టైం కాదనమాట. కానీ చెప్పి ఘీ రైస్ అండ్ రాజ్మా కర్రీ చేశాను ఈరోజు నేను. ఆ రాజ్మా కర్రీ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ ఎన్నో. ఇప్పుడు ఈ కాస్కో గ్యాస్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడైనా సరే ఒక చిన్న బ్రేక్ తీసుకొని మంచి లొకేషన్లోనే లైక్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేసాక అప్పుడు అనుకుంటున్నాం ఏదైనా స్నాక్స్ దగ్గర అది ఆగి స్నాక్స్ తీసుకుందాం అని చెప్పి. సో జనరల్గా మేము బయటకు వెళ్ళేటప్పుడైతే వీ యూస్ టు ప్రిఫర్ హోమ్ మేడ్ ఫుడ్ అనమాట. ఎందుకంటే మనం లాంగ్ ఇంతింత లాంగ్ వెళ్ళేటప్పుడు ఇండియాలో అయితే మనకు చాలా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, ఫుడ్ రెస్టారెంట్స్ అనేవి, బట్ ఇక్కడైతే చాలా తక్కువే ఉంటాయని చెప్పొచ్చండి. అండ్ మనం వెళ్ళేది వన్ స్టేట్లోనే, ఇంకా స్టేట్ ఎండ్ వరకు వెళ్తున్నాం కనుక ఇంకా చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఉంటే ఒకవేళ మెగ్డీ ఇలాంటివి తప్ప అసలు రెస్టారెంట్స్ అయితే ఉండవు, నార్మల్ రైస్ ఐటమ్స్ లాంటివి. సో అందుకని చెప్పి ఇంట్లో నేను ఫుడ్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. అండ్ దాని తర్వాత మాకు ఇంకొకటి ఏంటంటే ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని లైక్ ఒక పిక్నిక్లో వెళ్తే ఇంకా మా ఇద్దరు ఇంకా ఎక్కువ డే అనేది టుగెదర్గా ఎక్కువ స్పెండ్ చేసామని మాకు అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను ఇవన్నీ ప్రిఫర్ చేస్తాను. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఇదంతా స్నో మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా, సో వన్స్ మనము ఎంటర్ అయినట్లయితే లైక్ ఒక 10 kilometers లేకపోతే 5 kilometers ఇంకా దగ్గరగా ఉన్నాం డెస్టినేషన్ అనగానే ఈ ఆర్చెస్ ఆఫ్ నేషనల్ పార్కే కంప్లీట్గా ల్యాండ్స్కేప్ అయితే చాలా డిఫరెంట్ అయిపోతుంది. లైక్ మనకంతా కూడాను రెడ్ రాక్ మౌంటైన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఇలాంటి ల్యాండ్స్కేప్ అనేది మనమైతే ఇండియాలో ఎక్కడ చూసున్నామండి. సో యుఎస్లో కూడాను నాకు తెలిసి ఇది ఓన్లీ పర్టికులర్లీ దిస్ ప్లేస్ మాత్రమే, లైక్ యూటాలోని ఓన్లీ ఈ మాబ్ అనుకుంటాను. సో ఆ మాబ్ అనే ప్లేస్లోనే ఇది ఉంది. సో అందుకని చెప్పి ఇది కొంచెం బాగా ఫేమస్ అయిందనమాట. సో చూసారు కదా కంప్లీట్గా ల్యాండ్స్కేప్ అయితే డిఫరెంట్ అయిపోతుంది. అండ్ స్నో కూడాను మనకి ఆ పర్టికులర్ మౌంటైన్స్ పైన అసలు ఎక్కువ ఉండదు, దూరంగా చూస్తే స్నో మౌంటైన్స్ కూడా కనిపిస్తాయి. అండ్ ఇవి కూడా పక్క పక్కనే ఉన్నట్టు మనకు అనిపిస్తాయి అన్నమాట, కానీ ఇక్కడైతే అసలు మనకి ఏమీ కనిపించదు లైక్ దీని మీద స్నో ఉన్నట్లు. అండ్ చాలామంది కూడాను నైట్ స్టేకి ఇక్కడికి వస్తారు, ఎందుకంటే డిఫరెంట్ వాళ్ళు క్యాంపింగ్ కానీ ఇలాంటి వాటికి వస్తారు. అండ్ మనకి వెళ్ళే దారిలో
డ్రైవ్ త్రూ వెళ్ళినట్టు డ్రైవ్ త్రూ కనుక వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఈ స్టేట్లో పర్టికులర్గా వైల్డ్ లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది కనుక చూసుకొని మనం వెళ్ళాల్సి వస్తుంది. లైక్ డీర్స్ కానీ అలాంటివి ఉంటాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనము ఫిబ్రవరి మార్చ్ అలాంటి టైంలో వెళ్ళినట్లయితే స్నో కూడాను సమ్ టైమ్స్ ఉంటుంది అనమాట. ఆ ప్రిడిక్షన్ వెదర్ రిపోర్ట్ బట్టి మనం ఒకసారి స్టార్ట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మేము ఈవినింగ్ వచ్చేటప్పుడు స్నో కొంచెం పడింది అందుకని చెప్పి చెప్తున్నాను నేను. అండ్ ఇదండి ఎంట్రన్స్ అనమాట. సో చూసారు కదా ఇక్కడ ఆర్చెస్ ఆఫ్ నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్చెస్ ఉంటాయి. అండ్ ఈ ఆర్చెస్ అనేవి న్యాచురల్గా ఫామ్ అవుతాయి. సో లైక్ ఎలా అంటే స్నో పడేటప్పుడు ఆ సాయిల్ మొత్తం లూజ్ చేసి సో సమ్మర్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో అవి సాయిల్ అనేది ఊడిపోయి డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్గా ఊడిపోయి సో ఇలాంటి న్యాచురల్గా ఫామ్ అయ్యే రాక్స్ అనేవి మనకు కనిపిస్తాయి అనమాట, ఆర్చెస్ లాంటివి అన్ని. ఇది కనుక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇవి ఎక్కడుంటాయో. సో జీన్స్ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది కదా, సాంగ్ అనేది ఒక సాంగ్లో చిన్న బిట్ అనమాట ఇక్కడ షూట్ చేశారు ఈ లొకేషన్లోనే. అండ్ దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ది మనకి చిన్నప్పుడు వాల్పేపర్స్లోని ల్యాప్టాప్కి కానీ లేకపోతే మన సిస్టమ్ ల్యాప్టాప్స్కి అలా ఉంటాయి కదా వెనక వాల్పేపరు, సో అదంతా కూడా ఇదే అనమాట ఇక్కడే. ఇప్పుడు ఇంకా టైమ్ 2:00 అవుతుంది, లంచ్ చేసి పైకి స్టార్ట్ అవుతాం అన్నమాట. ఏంటది చూడడానికి ఆర్చెస్ చూడడం, డబుల్ ఆర్చెస్ నేషనల్ పార్క్ ఆల్రెడీ వచ్చేసాం. డబుల్ ఆర్చెస్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంది అది చూస్తాం. చూసారా బ్యాక్గ్రౌండ్ వ్యూ అంతా ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది. కమ్ ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ అయితే లంచ్ చేసేద్దాం. లంచ్ చేసి వెళ్దాం, వద్దాం కాదు వెళ్దాం. చాలా చల్లేస్తుంది, లైక్ నాకు తెలిసి 8 degrees ఉంది టెంపరేచరు, కానీ ఎందుకో చాలా చల్లేస్తుంది అన్నమాట. 8 degrees ఉంటే బెటరే, అంటే మేము ఉండే ఇంటి దగ్గర కంటే ఇది బెటరే టెంపరేచరు, కానీ ఇంకా ఎక్కువ చల్లేస్తుంది. మా క్యారేజ్ తెచ్చుకున్నాం ఇప్పుడు. ఏమంటండి ఎన్ని చిప్స్? చిప్స్ ఇక్కడ వరకు ఫుల్ తెచ్చాము కానీ ఇక్కడ వరకు తిన్నాము. ఈవినింగ్ ఎల్లలోపు ఇది కూడా అయిపోతుంది. ప్లేట్లు, చిప్స్, బ్లూబెర్రీస్, రైస్. ఓకే బటర్ మిల్క్ పక్కన పెట్టు. ఏంటో నేను చిన్న పిక్నిక్ వచ్చినట్టు వచ్చారు. రాజ్మా కర్రీ బ్లూబెర్రీస్ తెచ్చుకున్నా. నేను ఫ్రీగా వెనక్కి చెప్పాను. స్పూన్స్ తీసావా? అందులో ఉంటుంది. బాగుంది, యమ్మీ.
problem. This one, I think, is a pretty outside. ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్చెస్ ఉంటాయి. లైక్ డబుల్ సైడ్ ఉంటుంది, అలానే సింగిల్ సైడ్ ఆర్చ్ ఉంటుంది. సో ఇదైతే సింగిల్ సైడ్ ఆర్చ్. సో దీనికైతే మనం ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ అన్ని ఆర్చెస్ చూడడానికి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. అండ్ వన్ డెలికేట్ ఉంటుంది అనమాట, ఇంకొకటి ఉంటుంది, ఇంకొక ఆర్చ్ ఉంటుంది, అదేంటంటే డెలికేట్ ఆర్చ్. సో ఆ డెలికేట్ ఆర్చ్ అనేది మోస్ట్ ఫేమస్. అది చెయ్యాలి అంటే మనకు ఆల్మోస్ట్ షార్ట్ కట్ వే అయితే 8 కిలోమీటర్స్ నడవాలి ట్రెక్కింగ్ చేయాలి. అండ్ లాంగెస్ట్ వే ఇంకొకటి కూడా ఉంటుంది, అది 8 కిలోమీటర్స్ నాకు ఐడియా లేదు. సో అది మేము చూసుకొని ఇంక వచ్చేసాం అన్నమాట. సో ఇదైతే మోస్ట్ ఫేమస్ అన్నమాట ఈ ఆర్చెస్ అనేవి. అండ్ మనకి ఇంకా ఒక్కొక్క స్టోన్కి అసలు మధ్యలో ఇంకా ఒక్క స్టోన్ మీద ఇంకొక స్టోన్ అనేది బ్యాలెన్స్డ్ మాత్రమే ఉంటుంది. కంప్లీట్గా అయితే అవి లైక్ మనకి కలిసి ఉండవు అన్నమాట. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ రాక్స్ అనేవి బ్యాలెన్స్డ్ రాక్స్ కూడా ఉంటాయి. సో అవి కూడా మనకు చూస్తే భలేగా అనిపిస్తుంది అండి. అండ్ ఇది చూసారు కదా, మేము ట్రెక్కింగ్ చేసి అంత దూరం వెళ్ళలేకపోయాము. సో ఇదే మోస్ట్ ఫేమస్ డెలికేట్ ఆర్చ్. సో ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. సో ఎంత దూరం ట్రెక్కింగ్ చేసి అంత అప్ప ఎక్కేసి అలా చూస్తే మనకి ఆ ఆర్చ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ది మోస్ట్ ఫేమస్ ఆర్చెస్లోని నేషనల్ పార్క్లోని, ఆర్చెస్ నేషనల్ పార్క్లోని ఒక ఫేమస్ ఆర్చ్, అది డెలికేట్ ఆర్చ్. ఇదైతే యుఎస్లో ఉండే వాళ్ళకైతే నేను కంప్లీట్గా రికమెండ్ చేస్తానండి, ఎందుకంటే చాలా చాలా డిఫరెంట్ ల్యాండ్స్కేప్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు వస్తుంది. సో ఇలాంటి స్టోన్స్ అనేవి మనము ఎక్కడ ఇండియాలో చూసి ఉండము. సో అందుకని చెప్పి డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇలాంటిది ఇంకొకటి ఉంది, తిరుమలలోని శిలాతోరణం అని చెప్పి ఉంటుంది. సో సేమ్ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ కూడాను. అండ్ దాని తర్వాత ఇంకా మే ఆర్ జూన్ ఆ టైంలో వస్తే ఇంకా చాలా బాగుంది. ఎలా అనిపించింది కన్నా ట్రిప్? బాగుంది, దారిలో వచ్చే వ్యూ పాయింట్స్ అవి బాగున్నాయి, ఇంకా ల్యాండ్స్కేప్ కూడా చాలా బాగుంది, మొత్తం అంతా రెడ్ కలర్ లో బాగా వచ్చింది. ఇంకా ఆర్చెస్ కూడా చాలా బాగున్నాయి. అదే అండి ఈరోజు బ్లాగ్. అండ్ ఇంకా టికెట్ కనుక మనం ఒకసారి తీసుకున్నట్లయితే మనకి 7 డేస్ ఉంటుందా? సెవెన్ డేస్ వ్యాలిడిటీ. ఒక వెహికల్ కి $30. ఒక వెహికల్ $30, 7 డేస్ వ్యాలిడిటీ. అండ్ క్యాంపింగ్ కి వేరేగా ఇక్కడ మనం కావాలనుకుంటే ఉండాలనుకుంటే పర్మిషన్ తీసుకోవచ్చు. వాళ్ళు మనకి వేరే వేరే ప్లేసెస్ అనేది ఇస్తారన్నమాట, క్యాంపింగ్కి వేరేది ఉంటుంది. సో అదనమాట, ఇంక ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్ మీ యువర్ స్వీటీ. బాయ్ 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 ఆల్.